తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం భగవంతుడు అన్ని ఇచ్చినా మిగతావి మనం చేసుకోవాల్సిన ముఖ్య కార్యాలు ఉన్నాయన్న భావంతో అవిశ్రాంతిగా కృషి చేస్తారు. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనుకున్నంత కలిసిపాటు ఉండకపోవచ్చు. వ్యాపార వాతావరణంలో ఇవ్వలేరు. స్త్రీలకు సంబంధించిన విషయాల్లో ఏదో ఒక వివాదం లేక ఆర్థిక భారం పడుతుంది. గోప్యంగా ధనం ఖర్చు చేసిన మీ వాళ్లను న్యాయపరమైన చట్టపరమైన చిక్కుల నుండి రక్షించాల్సి వస్తుంది. పరువు ప్రతిష్టలతో జలగాటమాడే ఆ ఆత్మీయ వర్గాన్ని, స్నేహితులను దూరంగా ఉంచుతారు. ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని పఠించడం మంచిది. అంతేకాకుండా ఇది శ్రావణ మాసం గనక వనదుర్గాంబాహవం అని చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాసుల వారికి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశిఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినోభవంతు. ఓం శాంతి శాంతి శాంతి.